నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసే ఆ పార్టీలో చేరానని టీడీపీని వీడిన అన్నపూర్ణమ్మ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ పార్టీ సీనియర్ నేత నడ్డా సమక్షంలో కుటుంబ సమేతంగా కమలదళంలో చేరారు అన్నపూర్ణమ్మ. రాజకీయాల్లో కొనసాగి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరానని తెలిపారు. అంతకుముందే టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ రాశారు. అన్నపూర్ణమ్మను బీజేపీలోనికి తీసుకురావడంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కీలకంగా వ్యవహరించారు. మన నడ్డా గారికి ఈరోజు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారు తీసుకుంటున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా బీజేపీ వైపు మాకు మొగ్గు తీసే విధంగా పనిచేశాయి. నేను ఈరోజు మేము మా కుటుంబం భారతీయ జనతా పార్టీలో కలవడానికి కారణం లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి చొరవ వల్ల తెలుగుదేశం పార్టీని వీడాలని కానీ వేరే పార్టీలో చేరాలని కానీ ఎప్పుడు కూడా అనుకోలే. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, బీజేపీలో చేరాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చూసుకుంటే మహిళలకు కానీ ప్రతి ఒక్క మనిషికి కానీ ప్రతి ఒక్క రైతుకు కానీ ఫలాలు అందే విధంగా కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండి భారతీయ జనతా పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.